నెల్లూరు జిల్లా గుడూరు వియారియ కృష్ణయ్య మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కర్నూలు జిల్లా పత్తికొండ వియారియల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా చెన్నూరు గ్రామ వియారియ కృష్ణయ్య మృతికి కర్నూలు జిల్లా పత్తికొండలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వియారియల సంఘం జిల్లా నాయకులు అంజీ మాట్లాడుతూ జీతాలు పెంచాలని ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ గూడూరు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న కృష్ణయ్య గుండెనొప్పితో దీక్షా శిబిరంలో మృతి చెందడం శోచనీయమన్నారు. మృతుడి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదప్ప రంగస్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. హార్ట్అటాక్ రావడం వలన అక్కడే మరణించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందించినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. హామీలు నెరవేర్చలేడేమో అని చెప్పేసి ఆవేదనంతో నిన్న కృష్ణయ్య గారు గుండె బోర్డుతో మరణించడం జరిగింది. అందుకోసం మరణించినటువంటి కృష్ణయ్యకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రేవెన్యూ సహాయక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను రెగ్యులర్ చేస్తామని, జీతాలు 20,000 పెంచామని, వీఆర్ఎల్ ఉన్న వాళ్ళని వీఆర్ఓ ప్రమోషన్ ఇస్తానని, వారితో కొనసాగిస్తామనేటువంటి డిమాండ్ ఇచ్చారు. ఆ డిమాండ్ను ఇప్పటికైనా కూడా స్పందించి మరి పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కృష్ణయ్య కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వీఆర్ఎల్ మంత్రులు కూడా మద్దతుగా నిలుస్తాం. ప్రభుత్వం కూడా ఎక్స్ కేసు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు అంకితారు జిల్లా నాయకులు.